అధికారుల నిర్లక్ష్యం వల్లే తన ఆవు చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఓ రైతు. పెద్దపల్లి జిల్లా ఓదల మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన కొట్టే ప్రభాకర్ అనే రైతు ఆవుకు పాము కాటు వేసింది. వెంటనే పెద్దపల్లిలోని సంచార అంబులెన్స్కు ఫోన్ చేశాడు. అయితే అంబులెన్స్ సిబ్బందికి హైదరాబాద్ నుండి సంచార వాహన వైద్య అధికారులు ఫోన్ చేస్తేనే ట్రీట్మెంట్కు వస్తామని చెప్పడంతో చేసేదేమీ లేక స్థానిక పశు వైద్యులకు ఆశ్రయించాడు ప్రభాకర్. అప్పటికే ఆవు గిలగిలా కొట్టుకుంటూ చనిపోయింది. ప్రభుత్వ పశు సంచార వైద్య అధికారుల నిర్లక్ష్యంతోనే తన ఆవు చనిపోయిందని రోదిస్తున్నాడు బాధిత రైతు. సుమారు 100,000 రూపాయలు విలువ చేసే తన ఆవు చనిపోయిందని, ఆవుకి పుట్టిన నెల రోజుల లేగదూడ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు బాధిత రైతు. చనిపోయిన తన తల్లి దగ్గరికి వచ్చి లేగదూడ చూడటాన్ని పలువురు కంటతడి పెట్టుకున్నారు. నెల రోజుల లేగదూడ పాలు తప్ప ఇంకా గడ్డి తినే పరిస్థితి లేదని బాధిత రైతు రోదిస్తున్నాడు. ప్రభుత్వం తనకు పరిహారం అందజేసేలా చూడాలని వేడుకుంటున్నాడు బాధిత రైతు ప్రభా. పెద్దపల్లి అంబులెన్స్ వాళ్ళకు నేను బుక్ చేసుకున్న 1962 నంబర్కి చేసుకుంటే వాళ్ళు లైన్ కలవట్లేదు అన్నారు. నేను కూడా స్వయంగా చేసిన, ఏ కేసు ఉన్నా వదిలిపెట్టి సీరియస్ ఉన్నావు కదమ్మని, మేము కొత్తపల్లికి పోతున్నాం మాకు గంట అయినా రాలేము మేమని సతాంచారు అంబులెన్స్ వాళ్ళు. వాళ్ళు వస్తే బతుకు గిల్లగిల్ల కొట్టుకున్నారు. చుట్టుపక్కల వాళ్ళు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు, నేరుగా డాక్టర్ కూడా ఉన్నాడు. డాక్టర్ చెప్పగలుగుతాడు ఎంత కారణం జరిగిందో అని. దీనికి లేగదూడ ఉందా? చిన్న లేగదూడ, నెల 10 రోజులు లేగదూడ ఉన్నది. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల 100,000 రూపాయలు ఆవు చనిపోయింది. అడవి పందులు పంటలను నాశనం చేస్తున్నాయి, దీంతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు లబోదిబోమంటున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన మర్రిపల్లి కుమార్ అనే రైతు తనకున్న 2 ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశాడు. మొక్కజొన్న పంటపై రాత్రిపూట అడవి పందులు గుంపులు గుంపులుగా వచ్చి పంటను ధ్వంసం చేస్తున్నాయి. ఇప్పటికే సుమారు 20 గుంటల పంటను ధ్వంసం చేశాయని, అడవి పందులు రాకుండా ఉండేందుకు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోతుందని బాధిత రైతు అంటున్నాడు. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు అడవి పందుల బారి నుండి తమ పంట పొలాలను కాపాడాలని డిమాండ్ చేస్తున్నాడు బాధిత రైతు. మక్కబేడ చేను వేసాను. ఈ చేనులో గత నిన్న రాత్రి మొత్తం అడవి పందులు వచ్చి మొత్తం చేను మొత్తం సర్వనాశం చేసినాయి. నేను దీనికోసం ఇప్పటివరకు ఒక 80,000 ఆర్థికంగా నేను పెట్టుబడి పెట్టాను. ఇప్పుడు నేను చేసిన ఈ 6 గాల కష్టం మొత్తం మరియు నా 80,000 పెట్టుబడి మొత్తం మురిగినాయి. ప్రభుత్వం దయచేసి నాకు సహకరించి మా యొక్క పంటకు నష్టపరిహారం కొంచెం కల్పించగలని నా యొక్క మనవి చేసుకుంటున్నాను. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని మున్సిపల్ పరిధిలోని సుగ్లాంపల్లి సెయింట్ మేరీస్ పాఠశాలలో మేజర్ ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం 30 మంది వ్యాయామ ఉపాధ్యాయులకు లయన్స్ క్లబ్ సభ్యులచే జ్ఞాపికలను అందజేసి శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కోఆర్డినేటర్ లయన్ మాటేటి శ్రీనివాస్ మాట్లాడుతూ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్చంద్ గౌరవార్థం జాతీయ క్రీడా దినోత్సవాలను ప్రతి ఏటా ఆగస్టు 29న దేశవ్యాప్తంగా జరుపుకుంటారని, హాకీ క్రీడ ద్వారా వరుసగా 3 ఒలింపిక్ స్వర్ణ పథకాలను సాధించి భారత్ పేరును విశ్వవ్యాప్తంగా
మార్మోగించడంతో పాటు 400 పైగా గోల్స్ సాధించి ఎంతో మంది క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచి క్రీడలను క్రీడాభివృద్ధికి ఎంతగానో దోహదం చేశారని తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఓదుల శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా ఆలయంలో సామూహిక లక్ష బిల్వార్చన కార్యక్రమం నిర్వహించారు. లక్ష బిల్వార్చన సందర్భంగా ఆలయంలో వేద పండితులు ఉదయం నుండే ప్రత్యేక పూజలు, అభిషేకాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. గణపతి పూజ, గౌరీ పూజ, పుణ్యవాచనం, బిందతీర్థం, హోమాలు నిర్వహించారు. 200 దంపతుల జంటలచే బిల్వపర్తి ఆకుతో సామూహిక లక్ష బిల్వార్చన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం బిల్వపర్తి ఆకుతో స్వామివారిని అలంకరించి మహాహారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఇన్ఛార్జ్ ఈవో సుధాకర్, ధర్మకర్త మండలి సభ్యులు తగు ఏర్పాట్లు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.